ప్రపంచంలోనే సెకండ్ లార్జెస్ట్ స్మార్ట్ ఫోన్ మార్కెట్ ఇండియా. చైనా తర్వాత ప్రపంచంలోనే అత్యధికంగా స్మార్ట్ ఫోన్లు అమ్ముతున్నటువంటి దేశం భారతదేశం. ఇటీవల కాలంలో స్మార్ట్ ఫోన్ పెనట్రేషన్ విపరీతంగా పెరిగింది. ఈవెన్ సామాన్యుడు కూడా, అతి సామాన్యుడు కూడా ఇవాళ స్మార్ట్ ఫోన్ చేతిలో పెట్టుకుంటున్నాడు, పాతకాల ఫోన్ వాడడం లేదు. కారణం ఏంటి అంటే వీడియో ఆన్ డిమాండ్ విపరీతంగా అందుబాటులో ఉంది. దీంతోపాటు సోషల్ మీడియా ఇండియాలో బాగా పెనట్రేట్ అయింది, డేటా కాస్ట్ గణనీయంగా పడిపోయాయి, ఇంటర్నెట్ కనెక్టివిటీ మామూలుగా పెరగలేదు, రోజు రోజుకు పెరుగుతోంది. ప్రతి ముగ్గురు కొత్తగా ఇండియాలో ఇంటర్నెట్ కనెక్ట్ అవుతుంటే ఇందులో ఇద్దరు గ్రామీణ ప్రాంతాల నుంచే. సో ఇంత భారీగా ఇంటర్నెట్ పెనట్రేషన్ కూడా పెరగడం, ఇప్పుడు 5G కూడా పెనట్రేషన్ కావడంతో డేటా క్వాలిటీ కూడా చాలా గణనీయంగా పెరుగుతుంది. అంటే వీడియోను యాక్సెస్ చేసేటువంటి సమయము ఇవన్నీ కూడా ఇంప్రూవ్ అవుతుంది. దీంతో స్మార్ట్ ఫోన్ మార్కెట్ ఇంకా పెరగబోతుంది. అయితే ఈ స్మార్ట్ ఫోన్ మార్కెట్లో ప్రధానంగా ఇప్పటి వరకు శాంసంగ్తో పాటు చైనీస్ కంపెనీసే డామినేట్ చేస్తున్నాయి. వివో, ఒప్పో, వన్ప్లస్, షౌమీ ఇలాంటి చైనీస్ కంపెనీలే ఇండియాలో స్మార్ట్ ఫోన్ మార్కెట్ను డామినేట్ చేస్తున్నాయి. సో ఇటీవల కాలంలో యాపిల్ సేల్స్ ఇండియాలో గణనీయంగా పెరుగుతున్నాయి. 2022-23లో యాపిల్ సేల్స్ ఇండియాలో $6 బిలియన్ అంటే $600 కోట్ల మేరకు యాపిల్ ఉత్పత్తులు భారతదేశంలో అమ్ముడుపోయాయి. సో ఇది 45% గ్రోత్. 2022-23లో అంతకుముందు ఏడాదితో పోలిస్తే 45% గ్రోత్. అలాగే ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ అయి ప్రపంచంలో ఇతర దేశాలకు ఎగుమతి చేయబడిన యాపిల్స్ ఎక్స్పోర్ట్స్ $5 బిలియన్ $500 కోట్ల. ఇంకా యాపిల్ ఎక్స్పాన్షన్ మోడ్లో ఉంది. ఇప్పుడు యాపిల్ స్టోర్స్ కూడా స్టార్ట్ అవుతున్నాయి, భారీ ఎత్తున ఎక్స్పాన్షన్ అయ్యే మోడ్లో ఉంది. దీనికి కారణం ఏంటి అంటే, ఒకటి, యాపిల్ ఎప్పుడైతే చైనాలో మ్యానుఫ్యాక్చర్ అయ్యేది, వరల్డ్లో అమ్ముడుపోయేటువంటి యాపిల్ ప్రొడక్ట్స్లో అత్యధికంగా ఐఫోన్స్ ఇవి చైనాలోనే మ్యానుఫ్యాక్చర్ అవుతాయి. కానీ కోవిడ్ వల్ల ఒక విషయం అర్థమైంది, ఈ గ్లోబల్ సప్లై చైన్స్ బ్రేక్ కావడము, ఒక చైనా పైనే కంప్లీట్గా మ్యానుఫ్యాక్చరింగ్ కేంద్రీకృతమైతే వరల్డ్ మార్కెట్లో ప్రమాదం ఉంటుంది. ఎందుకంటే ఏదైనా ఒక్క దేశం పైన కేంద్రీకరిస్తే ఆ దేశంలో జరిగే ఏ పరిణామాలైనా మొత్తం మ్యానుఫ్యాక్చరింగ్ దెబ్బతీస్తాయి. ఇది యాపిల్కి అర్థమైంది. అందువల్ల చైనా నుంచి బయటికి రావాలి, ప్రొడక్షన్ డైవర్సిఫై చేయాలి. చైనాకు మొత్తానికి గుడ్ బై అని చెప్పడం లేదు యాపిల్, కానీ ఇతర కంట్రీస్కి ఎక్స్పాండ్ కావాలని చూస్తోంది. అందులో భాగంగా వియత్నాం, ఇండియా లాంటి కంట్రీస్లో కూడా మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలని చూస్తున్నాయి. ఇప్పుడు ఆల్రెడీ యాపిల్ ఫోన్లను మ్యానుఫ్యాక్చర్ చేసే కాంట్రాక్టర్స్ 3 కంపెనీలు ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాయి. ఫాక్స్కాన్ కంపెనీ, తైవనీస్ కంపెనీ ఇది, అలాగే పెగట్రాన్, విస్ట్రాన్, ఈ 3 కంపెనీలు ఆల్రెడీ యాపిల్ ఫోన్లను ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాయి. సో ఈ కంపెనీలు కూడా తమ యాక్టివిటీని పెంచుకుంటున్నాయి. ఇప్పుడు ఉదాహరణకు ఫాక్స్కాన్ కంపెనీకి తమిళనాడులో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంది, కొత్తగా కర్ణాటకలో కూడా పెట్టాలని చూస్తోంది. సో ఫాక్స్కాన్ మేనేజ్మెంట్ చెప్పింది ఏంటంటే, నెక్స్ట్ 2 ఇయర్స్లో ఇండియాలో యాపిల్ మ్యానుఫ్యాక్చరింగ్లో పనిచేసే ఉద్యోగుల సంఖ్యను 4 టైమ్స్ పెంచబోతున్నామని ప్రకటించింది. అలాగే పెగట్రాన్ మరో మ్యానుఫ్యాక్చరర్ కూడా ఇండియాలో తమ ప్రొడక్షన్ బేస్ని ఎక్స్పాండ్ చేసుకుంటున్నామని ప్రకటించారు. ఎందుకంటే లాస్ట్ ఫినాన్షియల్ ఇయర్ 2022-23లో యాపిల్ సేల్స్ 45% పెరిగినాయి. సో ఇది రాబోయే కాలంలో కూడా ఇంకా పెరుగుతుందని అంటున్నారు. దీనికి ముఖ్యమైన కారణం చైనా ఫ్యాక్టర్తో పాటు భారత ప్రభుత్వం ఇచ్చిన ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్. అంటే మేక్ ఇన్ ఇండియాలో భాగంగా మీరు ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ చేస్తే ఇన్సెంటివ్స్ ఇస్తామని ఆఫర్ చేసింది. ఇప్పుడు యాపిల్ మ్యానుఫ్యాక్చర్ చేసే 3 కంపెనీలు ఫాక్స్కాన్, పెగట్రాన్, విస్ట్రాన్, ఈ 3 కూడా ఈ ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ యొక్క బెనిఫిషరీస్. అందువల్ల ఇటు దీంతో పాటు ఇండియాలో వస్తున్న మార్కెట్ ట్రెండ్, ఇప్పుడు భారతదేశంలో ఇన్న యాపిల్ మార్కెట్ షేర్ 5.5%. ఇది ఒకప్పుడు 1% ఉండే, ఇప్పుడు 5.5% పెరిగింది. అయితే ప్రీమియం బ్రాండ్లో మాత్రం, ఇప్పుడు యాపిల్ ఫోన్స్ నార్మల్ ఫోన్లు కాదు కదా,
సో ఈ ప్రీమియర్ బ్రాండ్లు అయితే యాపిల్ మార్కెట్ షేర్ 40% వరకు కూడా ఉంది. ఓవరాల్గా ఇండియాలో అయితే 5.5%, ప్రీమియం బ్రాండ్లో 40% ఉంది. సో యాపిల్ ఫుట్ ప్రింట్ ఇన్ ఇండియా ఈజ్ ఫాస్ట్ ఎక్స్పాండింగ్. ఇండియాలో యాపిల్కి ఉన్నటువంటి క్రేజ్ని ఇది తెలియజేస్తుంది.